అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపేటువంటి హక్కు కూడా మాకు లేదు అని చెప్పి మరొక్కసారి తన నియంతృత్వాన్ని తన నిరంకుశత్వాన్ని ఇవాళ రోజున ఈ తెరాస ప్రభుత్వం చూపించింది. ఆరేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు, మహిళల గురించి ఏ విధమైనటువంటి వాళ్ళకి నిబద్ధత లేదు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయట్లేదు అనేటువంటి ఒక సమస్యను తీసుకొని మేము ఇవాళ రోజున గత ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి కూడా మేము కంటిన్యూస్గా ఈ విషయమై ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము, వాళ్ళ అపాయింట్మెంట్ అడుగుతూనే ఉన్నాము. దానికి వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ రాని రోజున అమరవీరుల స్థూపానికి మేము వినతి పత్రం ఇచ్చినాము, గవర్నర్ గారికి ఒక వినతి పత్రం పంపించడం జరిగింది ఈమెయిల్ రూపేణ, అట్లనే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము పర్సనల్గా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దురాగతాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత, వెనువెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్రానికి ఉంది అని చెప్పేసి మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా మీ పత్రికా ముఖంగా అనియండి, ఎన్నోసార్లు ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని కలవడం జరగనియండి, అన్నీ కూడా మేము వివిధ రకాలుగా మేము ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాటి వరకు కూడా మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోగా ఇవాళ అదే సమస్య మీద ఇంకా మాకు ఉన్నటువంటి దిక్కెవరు అంటే మహిళలకి రాజ్యాంగ హక్కును కల్పించి అసలు మహిళలందరికీ కూడా ఒక స్థాయిని అనేటువంటి కల్పించినటువంటి రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక వినతి పత్రం ఇవ్వాలి. ఇదే గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో, పార్లమెంటు పరిధుల్లో, గ్రామాల్లో, మండలాల్లో ఎక్కడ వీలైతే అక్కడ అంబేద్కర్ విగ్రహాలకి మేము వినతి పత్రాలు ఇస్తూ వస్తూ ఉన్నాము తెలుగు మహిళ తరఫున. అలానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ నడిపొడ్డున ఉన్నటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మేము వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో దుర్మార్గంగా ఏ విధమైనటువంటి అసలు అక్కడ రీజనింగ్ లేకుండా మీరు గొడవ చేస్తారు, మీరు రోడ్ల మీదకి వెళ్ళద్దు, మీరు ర్యాలీలు తీస్తారు అని ఇట్లాంటి చిన్న చిన్న అసలు అవి కారణాలను కూడా నేను చెప్పను, వాటిని ముందర పెట్టి మహిళలను కూడా చూడకుండా అత్యంత ఒక రకంగా చెప్పాలి అని అంటే అమానవీయంగా పోలీసులు ఇవాళ రోజున అక్కడ బిహేవ్ చేయడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నించినాం, అక్కడ కూడా ఒకటే ప్రశ్నించినాం, ఇప్పుడు కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి మీరు అసెంబ్లీ సెషన్స్ నడిపిస్తున్నారు, నిన్నటికి ముగిసిపోయినాయి అయిపోయినాయి అన్నారు. ఇన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్ మీరు నడిపించినప్పుడు ఏ ఒక్కరోజైనా సరే ప్రజా సమస్యల మీద కానివ్వండి, ముఖ్యంగా మహిళా సమస్యల మీద కానివ్వండి, ఏదైనా ఒక్కసారైనా మీరు మాట్లాడడం జరిగిందా? సంబంధిత మంత్రి గారు కూడా కనీసం ఆ ఊసు కూడా ఎత్తకుండా అన్నీ బాగున్నాయండి, ఒక రకంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే మీరు అసెంబ్లీ సెషన్లను నడిపించింది తప్పించి ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడలేదు, మహిళా సమస్యల మీద మీరు మాట్లాడలేదు. మేము మొన్న కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మొన్న కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినాం, అయ్యా దయుంచి మా తెలంగాణ ఆడబిడ్డల మీద దయుంచి మాకు మహిళా కమిషన్ను వెనువెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ఏర్పాటు చేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుకున్నాం. మీరు కమిషన్ల కోసం ఆరాటపడినట్టుగా మేము ఏ రోజు కూడా తెలంగాణ తెలుగుదేశం కానివ్వండి అసలు ఎవరము కూడా ఆ రకమైనటువంటి ఆలోచన మాకు లేదు. మేము ఒకటే అడిగినాం, మహిళా కమిషన్ అనేటువంటిది మహిళలుగా మా హక్కు, ఉద్యమ సమయంలో మీకు చేదోడు వాదోడుగా ఇంకా నిజంగా చెప్పాలంటే మీకన్నా ఒక అడుగు ముందరే ఉండి ఎండనక వానలక రైలు రోకోలన్నా రాస్తా రోకోలన్నా వంట వార్పులన్నా ఏదైనా సరే రోడ్ల మీద నిలబడి మేము ఆ రోజున ఉద్యమం చేసినాం కదా, మీకు అండగా నిలబడ్డం కదా, మరి ఇవాళ రోజున అదే ఆడబిడ్డలు అన్నా మాకు వచ్చి అండగా నిలబడు, మాకు మహిళా కమిషన్ మాకు ఏర్పాటు చేయని అడుగుతుంటే మహిళా కమిషన్ను ఏర్పాటు చేయడానికి మీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి? అది అడగడమే మేము చేసినాం తప్ప
ఇవాళ రోజున మహిళలను కూడా చూడకుండా సరే మేము వి ఆర్ నాట్ సంబడీ విల్ ఏమంటారంటే అక్కడ కూర్చోబెట్టి మీకు చూ మాకు ఎక్కడెక్కడ గాయాలు అవుతున్నాయి ఇవన్నీ మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ నిజంగా మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు బండ్లల్లో ఇసిరేయడాలు పట్టి గుంజడాలు ఇదామే చేసేది నిరసన తెలియజేసేటువంటి ఒక ప్రైమరీ రైట్ అంటారు కదా అది కూడా మాకు లేదా ప్రాథమిక హక్కు కూడా మాకు లేదా తెలంగాణ ఆడబిడ్డలుగా మేము దాన్ని ఎందుకు కోల్పోవాలి ఇవాటి రోజున ఎన్నో మార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మార్లు ఎంతో మంది మీకు ఈ విషయం మీద ఎక్కడెక్కడ ఆ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దురాగతాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి ఏ రోజున మాట్లాడినా సరే మీరు వాళ్ళని లెక్కలకు తీసుకుంటలేరు ఎందుకు ఆడవాళ్ళంటే అంత చులకన అంత వివక్ష మేమేం తప్పు చేసినాం ఫస్ట్ టర్మ్లో అయితే అసలు మీరు కనీసం మహిళా మంత్రిని కూడా పెట్టలేదు ఈసారి అయితే ఇద్దరిని పెట్టిండ్రు వాళ్ళు కూడా కనీసం ఈ అసెంబ్లీ సెషన్ మొత్తంలో వాళ్ళు కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మహిళా సమస్య మీద కూడా వాళ్ళు మాట్లాడలేదు గడిచిన ఒక నెల రోజుల వ్యవధిలో మనం పేపర్లు తీసి చూస్తే కనీసం ఒక 5 నుంచి 6 సంఘటనలు మనకు కనబడ్డాయి ఇది ప్రభుత్వానికి ఎందుకు కనబడుతుంది ఒకటి మాత్రం ఖచ్చితం కేసీఆర్ గారు మీరు ఎంతైతే మమ్మల్ని అణగదొక్కాలని చూస్తారో ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళం తెలంగాణ ఆడబిడ్డలం ఖబర్దార్ సార్ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం మీరు ఎంత మమ్మల్ని తొక్కుతారో మిమ్మల్ని అంత అధపాతాళంలోకి మేము నెట్టేస్తాం అది గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే మంచితనంగా చెప్తున్నాం మిమ్మల్ని బతిలాడుకుంటున్నాం కానీ మా ఉద్యమాన్ని మీరు ఇంకా ఇట్లనే ఏదో నీరు గార్చే ప్రయత్నాలు మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇంకా ఉద్యమం తీవ్రతరమవుతుంది తెలంగాణ ఆడబిడ్డలుగా మహిళా కమిషన్ అనేటువంటిది మా హక్కును మేము సాధించుకొని తీరుతాం మర్యాద ఉంచుకొని మీరిస్తే బాగుంటుంది లేకపోయినా సరే ఖచ్చితంగా మా ఎట్లా తెచ్చుకోవాలనో ఎట్లా సాధించుకోవాలనో మాకు తెలుసు తెలంగాణ సాధించుకోలేదా ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా సాధించుకుంటాం మేము సో దయించి చెప్తున్నాం మరొక్కసారి ఈ అక్టోబర్ 2 ఎందుకంటే గాంధీజీ గారి ఆ రోజున మేము గుర్తు చేసుకునేటువంటి గాంధీజీ గారి సాక్షిగా చెప్తున్నాం ఈ అక్టోబర్ 2 లోపల కనుక మీరు మహిళా కమిషన్కి సంబంధించినటువంటి తీర్మానం చేసి మహిళా కమిషన్ని కనుక మీరు అపాయింట్ చేయకపోతే ఉద్యమం ఇంకా తీవ్రతరమవుతుంది ఇంతకంట మేము మళ్ళీ ఇప్పటికి ఇది 4వ ప్రెస్ మీట్ ఇదే విషయం మీద మేము ఇస్తున్నాం మీ వరకు చేరతలేవా అంటే చేరుతున్నాయనే మేము అనుకుంటాం ఎందుకంటే ప్రతిదీ చూసే మీరు ఇది ఒకటి చూడలేదా అని అంటే అది హాస్యాస్పదం కానీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి మహిళలు ఏదైతే డిజర్వ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోండి ఖచ్చితంగా తెలంగాణ మహిళా కమిషన్ అనేటువంటిది మీరు అక్టోబర్ 2 లోపల కనుక మీరు ఏర్పాటు చేయకపోతే మా ఉద్యమం అనేటటువంటిది తీవ్ర రూపంలో ఉంటుంది మరొకసారి చెప్తున్నాం పోలీసులను ముందర పెట్టో ఇట్లాంటి ఏవైతే మీరు చర్యలకు పాల్పడుతున్నారో మేము అదరం బెదరం ఒకటి సార్ మీరెంతైతే తెలంగాణ గడ్డ మీద పుట్టినా నేను తెలంగాణ నీ నా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారో మేము అంతే గట్టిగా బల్ల బుద్ధి మరీ చెప్తున్నాం మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే తెలంగాణ ఆడపిల్లలమే మాకున్నటువంటి పోరాట పటిమ వేరే ఎవ్వరిలో మీకు కనిపించదు మమ్మల్ని మా సహనాన్ని పరీక్షించొద్దు దయచేసి చెప్తున్నాం మా సహనాన్ని పరీక్షించొద్దు ఇంతకంట మేము మీకు ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చేటువంటి రోజులు కూడా లేవు దయచేసి అక్టోబర్ 2 లోపల మీరు మహిళా కమిషన్ను వెనువెంటనే ఏర్పాటు చేయండి జై తెలంగాణ ఒక్క మాట లాస్ట్ మాట ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు అదరం బెదరం తెలుగు మహిళలం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ కేసీఆర్ గారు